మిత్రులారా, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. క్లియర్ కట్గా సూది లేకుండా డైరెక్ట్ మ్యాటర్కి వెళ్ళిపోదాం మిత్రులారా. సీఎం ఆఫీస్కు డిఎస్సి ఫైల్, అదేవిధంగా ఫలితాలు ఎప్పుడు అనేటువంటి విషయం అయితే తెలుసుకుందాం. సీఎం ఆఫీస్కు ఎందుకు పంపించాల్సి వస్తుంది అంటే, మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు కాబట్టి, సీఎం గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి తప్పకుండా వారి యొక్క అనుమతి ఉంటేనే ఫలితాలు అనేటువంటిది విడుదల చేయాలనేటువంటిది విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు రావాలంటే తప్పకుండా సీఎం ఆఫీస్కు పంపాలి. కాబట్టి సీఎం ఆఫీస్ నుంచి ఎప్పుడైతే మాకు అనుమతి వస్తుందో అప్పుడు తప్పకుండా మేము ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి వరకు రావచ్చు అనేటువంటిది, ఈ వారంలో తప్పకుండా రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే వాస్తవంగా ఇప్పుడు రివైజ్డ్కి ఇస్తారా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు. రివైజ్డ్కి ఇవ్వకుండా ఏవైతే మనకు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏవైతే ఆన్సర్స్ అనేటువంటి కామన్గా సమాధానాలు అనేటువంటివి కొద్దిగా కరెక్ట్గా ఉన్నటువంటివి ఉన్నాయో వాటిని మార్పులు చేసి డైరెక్ట్గా మనకు జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా తప్పకుండా రివైజ్డ్కి ఇస్తే చాలా మంచిది. ఒకవేళ ఇవ్వకుండా మార్పులు చేర్పులు చేసి తప్పకుండా జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దసరా హాలిడేస్ అనేటువంటిది వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా దానికంటే ముందే, అంటే ఈ నెలలోనే మనకు ఈ వారంలోనే రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్తేనే నెక్స్ట్ మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రావడం అనేటువంటిది, మళ్ళీ మనకు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వారంలో ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ. టెట్కి సంబంధించినటువంటి క్లాసులు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు కావాలంటే తప్పకుండా ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మన ఛానల్, ఇది కూడా ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మనకు రెగ్యులర్గా టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు రెగ్యులర్గా చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా వాటిని వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.